మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది ఒక పుణ్య కార్యక్రమంగా తీసుకుని పెద్దలందరినీ సంప్రదించి అన్నయ్య చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ మా వారు ముందడుగేసి మంచి కార్యక్రమాలు చేద్దాం, ఒక ఆఫీస్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలని నాకు కూడా చెప్పడం జరిగింది. కర్ణాటక ఆఫీస్ ఓపెన్ అప్పుడు యూనిటీ అని ప్రారంభించాం. గతంలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేసినప్పటి నుంచి కూడా వెల్ఫేర్ కమిటీని ప్రధానంగా పికప్ చేసి దాని ద్వారా సర్వేలు కండక్ట్ చేసి ఎవరు అర్హులు ఎవరు కాదు అని చెప్పి జాబ్ కమిటీ ద్వారా బ్రోషర్ రిలీజ్ చేసి స్వర్గీయ దాసనారాయణరావు గారి చేతి మీదుగా 40 మంది ఈ మధ్యన బిజీ అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ కమిటీ కూడా చేస్తూ వెళ్ళింది. ఈ కొత్త టర్న్లో శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండొచ్చు అంటే కూడా నేను ప్రత్యేకంగా నీకు మనసులో ఉంది, నువ్వు జనరల్ సెక్రటరీ పనిచేసావు, నువ్వు ఉండు, నేను ఏదో ఒక మెంబర్షిప్లో ఉంటాను అని కూడా నేను చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా శివాజీ రాజాని ప్రెసిడెంట్గా ఉండాలని కూడా నేనే కోరుకోవడం జరిగింది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ నువ్వు ఉండమంటే కూడా కొంత బిజీగా ఉన్నాను కానీ ఎంత వర్క్ అయినా చేస్తాను, ఒక ఒక కేంద్ర పార్టీకి కూడా జనరల్ సెక్రటరీగా పనిచేశాను, అన్ని సమర్థతలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, పనితీరు ఉంది, పేరు తెచ్చుకున్నాను, చేసి పెడతానని చెప్పడం జరిగింది.